గురించి శుభవార్త తెలిసింది మొన్ననే. ఈ జిల్లాకు మన ముఖ్యమంత్రి గారు 25వ తప్పన 26వ తప్పన వస్తున్నాడు జిల్లా. మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వస్తే జిల్లాకు ఏ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఏదైనా కొత్త స్కీములు పెడతారు, కొత్తగా ఏమైనా హౌస్ స్కీమ్స్ పెడతారు ఏదో అని చెప్పేసి ఎంతో ప్రజలంతా ఆశ చూస్తున్నారు. మరి 25 రూపాయలు వచ్చినప్పుడంతా కూడా మోసం చేసిపోయాను. మరి 20 దప్ప రేపు 17 తారీఖున వస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దేనికి వస్తున్నాడనేది అర్థం కావాలి. మరి ఏదైనా కొత్త ఏదైనా ప్రాజెక్టులు కట్టి ప్రారంభోత్సవం చేస్తున్నాడా, కొత్త హౌసింగ్ కాలనీస్ కట్టి ఏదైనా ప్రారంభోత్సవానికి వస్తున్నాడా, లేకపోతే కొత్త కళాశాల ఏదైనా స్థాపించి చేస్తున్నాడా, మరి ఏ రకంగా చేస్తున్నది ప్రజలు ఇంతవరకైతే మనకి అర్థం కాలే. ఏ డిపార్ట్మెంట్ కూడా అడిగినా చెప్పడంగా కేవలం ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు వచ్చిన మెయిన్ కారణం ఒకటే అవుపిస్తుంది నాకు తెలిసినంతవరకు. జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ పార్టీ ప్రతిష్ట మంట కలుపుతున్నారు, దాన్ని ప్యాచప్ చేసేదానికి మాత్రమే వస్తున్నాడు చెప్పేసి మరి పత్రికల్లో కూడా అదే రాయడం జరిగింది. మరి 17వ తారీఖున బద్వేల్లో పబ్లిక్ మీటింగ్ ఒకటి పెట్టాలని చెప్పేసి, మరి ఆ పబ్లిక్ మీటింగ్ ప్రవేశ ఎక్కడ పెట్టాలనే ప్రదేశం మీద కూడా సమస్యలు వచ్చాయి. మరి ఎమ్మెల్యే గారేమో ఒకచాట పెట్టాలంటే, అదేవిధంగా విజయమ్మ గారేమో ఇంకో చాట పెట్టాలని చెప్పేసి కూడా జరిగింది. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళల్లో వరకు ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జిల్లాలో ఒక బద్వేలు ఒకటే కాదు, ప్రొద్దుటూరు ఉంది, జమ్మలమడుగు ఉంది, కమలాపురం ఉంది, రాయచోటు ఉంది, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మరి 17 పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత 18వ తారీఖున కడపలో టోటల్గా ఇక్కడే ఉండి ప్రతి నియోజకవర్గంలో ఉండి ఈ యొక్క సమస్యలన్నీ, డిస్ప్యూట్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలనే ఉద్దేశం మీద ఇక్కడికి వస్తున్నట్టు అర్థమైంది కావాలి. మరి ఈనాడు ఇన్నిసార్లు వచ్చినప్పుడు చెప్తా వచ్చినాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికీ అంటున్నారు, జిల్లా అధ్యక్షుడు కానీ మంత్రులు కానివ్వండి వచ్చినప్పుడల్లా చెప్తాడు అభివృద్ధిని చూసి మాకు ఓటు వేయండి అంటున్నారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ జిల్లా వరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా ఈ 4.5 సంవత్సరాల్లో చేశావా, ఏమి అభివృద్ధి జరిగింది, ఏ అభివృద్ధి చూసి ఓటు అడిగే హక్కు మీకుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి ప్రతి ఒక్క దప్ప చెప్తూనే ఉన్నాడు అభివృద్ధి అయితే జరగలేదు కానీ అప్పుల పాలైంది ఆంధ్రప్రదేశ్ నీ పుణ్యాల. మరి హౌసింగ్ అన్నారు, ఏం చెప్పారు 2014లో ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు గ్రామీణ ప్రాంతాలు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నారు. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ కట్టిన పాపాలు పోయినవా, లేకపోతే 3 సెంట్ల స్థలం ఎక్కడైనా జిల్లాలో 10 మందికి ఇచ్చినారా? కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ మ్యాచింగ్ గ్రాంట్తో పాత ఇళ్లకు రంగులేసి గృహప్రవేశాలని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు తప్పక, ఏ ఒక్కటైనా ఇచ్చారా? మరి ఇదే రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసాం, కొన్ని లక్షల ఇళ్ళకి ఇచ్చాడు. ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నాయి, మాకు మైదుకుల్లోని దాదాపు 20 ఎకరాలు అక్వైర్ చేసి ఇంద్రమ్మ గృహాలను పెట్టి బ్రహ్మాండంగా హౌస్ కట్టించారు. మాకు దూరులో ఉంది చాపాడు మండలంలో కూడా ఎన్నో హౌస్ సెట్స్ ఇచ్చాడు ఆయన 2 5 ఏళ్లలో. ఎంతో అభివృద్ధి జరిగింది. మరి ఈ 4.5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక్క కాలనీ 100 ఇళ్లతో ఈ జిల్లాలో ఎక్కడైనా ఒక కాలనీ అయినా నిర్మించారా? మరి ఇటువంటి అభివృద్ధి అనేది ఇదే ఎవరు చేసిన అభివృద్ధి చెప్పండి. మరి రోడ్స్ అంటున్నారు,
రోడ్ చెప్పండి. ఈ రోడ్డు తాడో రాజులు కంట నీళ్ళు ఎత్తేది ఏదో మేము ఇస్తున్నాము కేజీ కెనాల కట్ట. అక్కడ నీళ్ళు ఉండవు, ఏమి ఉండవు, ఒక పంతం లేదు. ఆ రోజు కర్నూలులో పోయిన నెల 29 ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అది ఖరీఫ్ కేసు కెనాలకు నీళ్ళు ఇస్తాము, చెరుగంక 20 TMC నీళ్ళు ఇస్తాము కడప ఇలాగ అని చెప్పారు. అక్కడ నీళ్ళన్నీ కిందిపోతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి రైతులు పండించుకునే పంటలకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు మరి వేర్ హౌస్ గోడౌన్స్ కట్టిస్తామని చెప్పి చెప్పారు. అదే రకంగా కొన్ని కోల్డ్ స్టోరేజ్ కూడా పెడతాం, కాన్స్టిట్యూన్సీ మండలాంటి అన్నారు. ఎక్కడ పెట్టారు? ఏ ఒక్కటైనా కానీ జిల్లాలో ఒక్కటైనా పెట్టినారా? ఎన్నో మార్కెట్ కమిటీల స్థలాలు ఉన్నాయి. కొత్త గొడవలు కట్టారా? కొత్త కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ పెట్టారా? కేవలం ప్రజలను మభ్య పెట్టేదానికి చేస్తున్నాడు తప్పక ఆచరణలో ఏ ఒక్కటి కూడా జరగలేదు. ప్రజలు మాత్రం ఎప్పుడెప్పుడా అని అన్నారు. అసలు పాపం భయపడుతున్నాడు చంద్రబాబు గారు. అదే ఈరోజు కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను ఈరోజు రేపు డిసెంబర్ జనవరి 1వ తేదీ కల్లా కొత్త ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసి తీస్తానంటున్నాడు. డిసెంబర్ లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తానంటున్నాడు. సెప్టెంబర్లో మా శాసనం పోటీ చేసి శాసనంలో పేర్లు అన్నీ కూడా నేను డిక్లేర్ చేస్తానంటున్నాడు. నీకంత ధైర్యం ఉందా? నీకంత దమ్ముందా? ఎక్కడ అవసరం లే, ఒక్క జమ్మనూరు క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయి. దమ్ము చేతన ఎదిగిన నీకు ధైర్యం ఉంటే. చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 17వ తారీఖున అంటే కడప జిల్లాలో 2 రోజులు చేసేటువంటి పర్యటనలో భాగంగా బద్వేల్ నియోజకవర్గానికి కూడా 17వ తారీఖున ఆ రోజంతా కూడా అక్కడ మీటింగులు సమావేశాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. బట్ ముఖ్యమంత్రి గారు వస్తే చాలామంది ఆలోచన చేస్తాం, ఈ మా నిధులు వస్తాయి, ఈ వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, దీనివల్ల మనకు ఇంత మేలు జరుగుతుందని చెప్పి ప్రజలు కానీ నాయకులు కానీ ఆశిస్తాం. మనం ఇంతకు ముందు కూడా చూసాం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా బద్వేల్ నియోజకవర్గానికి ఆయన 2 సార్లు వచ్చారు ముఖ్యమంత్రిగా, 2004 2009లో. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. కనీసం చాలా అంటే మొదటిసారి వచ్చినప్పుడు తెలుగంగ ప్రాజెక్టును ఏ విధంగా రివ్యూ చేయాలి, తెలుగంగ ప్రాజెక్టు ఎన్ని రోజుల నుంచి అదంతా పక్కకు వేసినటువంటి ప్రాజెక్టును మరి ఆ నియోజకవర్గానికి ఎంత తొందరగా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తను ఒక రోజంతా ఉండి అక్కడనే అందరి అధికారులను రాష్ట్ర అధికారులందరినీ తీసుకొచ్చి ఒక రివ్యూ చేశారు. వారే ఇది వాళ్ళందరికీ కూడా ఒక డైరెక్షన్లు ఇచ్చారు. అదేవిధంగా రెండవసారి వచ్చినప్పుడు చాలా ప్రాజెక్టులు కనీసం ఒక 14-15 ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులు కానీ మిగతా ప్రాజెక్టులు కానీ అక్కడ నుంచి ఆయన అంతా కూడా ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన చేయడం జరిగింది. వారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తున్నప్పుడు ఏదైనా ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా మీరు చేపట్టి బద్వేల్ నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు నేను చేస్తాను అనేటువంటి ఏ ప్రాజెక్టు కూడా మాకు వినపడడం లేదు. మీరందరూ చూసింటారు, ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బ్రహ్మసాగర్ లేక నీళ్లు రావడానికి ఆ తెలుగంగ కాలువను మరమ్మతులు చేయించమని చెప్పి నేను, మన పెద్దలు రఘురామరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, మేమందరం కూడా అక్కడ చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది, మంత్రులను కలవడం జరిగింది, అనేక అధికారులు కలవడం జరిగింది. కానీ అది ఇది ఊరిక అంటే ఆ చేస్తాం చూస్తామని తల ఊపడం తప్ప, ఇప్పుడు మనం చూస్తున్నాం వెలుగోడు ప్రాజెక్ట్ దగ్గర నుంచి 1 నుంచి 18 కిలోమీటర్ల వరకు అక్కడ లైనింగ్ చేస్తే తొందరగా స్పీడ్గా నీళ్ళు వస్తాయి. మీకు అందరికీ తెలుసు శ్రీశైలం
వరద వస్తే కేవలం నెలో నెల 30-40 రోజుల కంటే ఎక్కువ వరద లేని పరిస్థితి. ఎంత స్పీడ్గా నీళ్ళని తీసుకొని మనము ఈ ప్రాజెక్టులోకి తీసుకురాగలిగితే ఆ విధంగా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అది అక్కడ కానీ అదేవిధంగా మన జిల్లా బార్డర్లో కూడా 10-14 కిలోమీటర్లు బాగలేనటువంటి పరిస్థితి. దానికి కూడా కొన్ని 4-5 కోట్లు 3 కోట్ల రూపాయలు ఖర్చయ్యేటువంటి ప్రాజెక్టులకు కూడా మరి కడప జిల్లాలో మరి పూర్తిగా అనేటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. మీకు అందరికీ అంటే కాబట్టి మన ఒకప్పుడు కడప జిల్లా మీకు తెలుసు, రంగారెడ్డి జిల్లా తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా తర్వాత కడప జిల్లా 2వ స్థానంలో ఉండేది అభివృద్ధి. ఈనాడు ఏ విజయనగరం శ్రీకాకుళం బాగా వెనుకబడి ఉన్నటువంటి జిల్లాలకు పోటీ పడతా ఉన్నాం మనం, అంటే వాటికంటే ఇంకా వెనుక్కుపోయేటువంటి పోయేటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. అంటే ఈ జిల్లా మీద పూర్తిగా మరి ఒక నిర్లక్ష్య వైఖరి. ఈ జిల్లాలో మరి మనందరం కూడా మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళ కార్యకర్తలకు తప్ప వేరే వాళ్లకు ప్రభుత్వంలో అందరికీ పని చేయాలనేటువంటి ఉద్దేశం ఏ కోశాన కూడా లేదు. నేను చాలాసార్లు కూడా మరి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, మీకు అందరికీ తెలుసు ఈ జిల్లాలో ట్రాక్టర్లు వచ్చినాయి అందరు రైతులకని చెప్పి. ఒక్క ట్రాక్టర్ అంటే ఒక్క ట్రాక్టర్ కూడా జిల్లాలో రైతులకు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రైతులకు ఒక్క ట్రాక్టర్ అంటే ఒక్క ట్రాక్టర్ కూడా ఇవ్వలేదు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉండేటువంటి మంత్రి గారు ఆదినారాయణ రెడ్డి గారు సంతకం చేస్తేనే ఆ రైతుకు వస్తుంది. ఇన్ఛార్జి మంత్రో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి జిల్లా మంత్రో, అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరు కూడా రైతులు కాదా? అదే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా శాచురేషన్ పద్ధతిలో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా చేసినటువంటి దాఖలు లేదా? కానీ ఈనాడు ఏం జరుగుతూ ఉంది, కేవలం ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా మీరు రాష్ట్రంలో మీరు దోచుకొని తింటా ఉంటే ఇక్కడ జిల్లాల్లో మీ కార్యకర్తలు దోచుకొని తినేటువంటి కార్యక్రమాన్ని మాత్రమే మీరు అమలు జరుపుతున్నారు. మీరు ఏం చెప్దామని రేపొద్దున బద్వేలికి వస్తున్నారు అంటే మా బద్వేలు నియోజకవర్గంలో పరిస్థితి తెలుసు, ముగ్గురు నాయకులు కూడా 3 దారుల్లో ఉన్నారు అక్కడ. విజయమ్మ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, ప్రజెంట్ జయరాములు గారు కానీ, మొన్న పోటీ చేసినటువంటి విజయజ్యోతి గారు కానీ, వాళ్ళకు ఒకరంటే ఒకరు పూర్తిగా పడదు. వాళ్ళందరికీ ఏంటంటే ఇబ్బంది, ఈ వచ్చినటువంటి ఈ ఫండ్స్ నేనెక్కువ దోసుకోవాలా అని చెప్పి, అంటే ఈ దోసుకునేటువంటి దాంట్లో వాళ్ళందరికీ ఉన్నటువంటి భేదాభిప్రాయాలను మీరందరూ పంచాయతీ చేయడానికి రేపు ఏమైనా బద్వేలుకు వస్తున్నారా? నాకు తెలిసి ఆ పని తప్ప రెండో పనిలో ఇదో ఈ పని, ఇదో ఈ ప్రాజెక్టు, నేను ఇదో ఈ 100 ఇల్లు కట్టించాను, ఈ 200 ఇల్లు కట్టించినాను, లేకపోతే ఈ నియోజకవర్గంలో ఈ తెలుగు గంగ ప్రాజెక్టుకు ఇదో ఈ నీళ్లు మీకు రైతులకు ఇవ్వగలము, ఈ 1000 ఎకరాలకు మేము ఏదన్నా ఈ చేయగలము అని చెప్పడం కానీ, లేకపోతే ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతమంతా కూడా వర్షాలు పడడం లేదు, ఈ వర్షాన్ని పడినటువంటి రైతులందరికీ కూడా మేము ఆదుకుంటామని చెప్పి కానీ మీరు ఏం చెప్పడానికి ఏం చేయడానికి వస్తున్నారో అక్కడ అందరూ కూడా బద్వేలు నియోజకవర్గంలో ఒక తికమకలో ఉన్నారు, ఏం చెప్తారు ఈయన అని చెప్పి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు రావడం కేవలం ఏ విధంగా వాళ్ళందరినీ కూడా మరి చెట్టు నీరు కార్యక్రమంలో మా బద్వేలు నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలకు పైగా కేవలం 10 లక్షల రూపాయల లోపుగా అన్ని వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇవ్వడం జరిగింది. ఆ నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన వర్కులందరికీ కూడా ఏ కార్యకర్తకు ఎంతెంత డబ్బులు ముట్టినాయని చెప్పి తెలుసుకోవడానికి ఏమన్నా మీరు వస్తున్నారా బద్వేలుకి అనేదే నా సందేహం. లేదు అంటే గిన ఈ నియోజకవర్గంలో మాకెట్లా ప్రజలు ఓట్లేయడం లేదు, గత నా వీరారెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి కూడా ఎప్పటికి కూడా ఇది చాలా బలహీన పడతా ఉంది, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క రేపు పొద్దున ఉండేటువంటి ఓటర్లకందరికీ కూడా ఎన్నెన్ని వేలు పంచిపెట్టాలని చెప్పి మీరు చెప్పడానికి ఏమన్నా వస్తున్నారా అనేది కూడా
మా సందేహంగా ఉంది. కాబట్టి ఇలాంటి అనేక సందేహాల్లో ఫస్ట్సారి మరి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని 4.5 సంవత్సరాలు ఏర్పడితే మీరు ఎప్పుడు కూడా నియోజకవర్గానికి చివరగా ఎలక్షన్ కోసమే మీరు మళ్ళీ రేపొద్దున ఏ విధంగా ఓట్లు దండుకోవాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి అది కాకుండా ఇది ఏదన్నా ఏమి అభివృద్ధి జరిగింది, మనం ఏమి అభివృద్ధి చేపించాలా చూపించాలా అని చెప్పేటువంటి ఒక్క కార్యక్రమం కూడా అక్కడ జరగలేదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి కూడా మనం ఒక్క 2-3 నిమిషాలు ముచ్చటించుకోవాలా. మీకు అందరికీ తెలుసు 2016-17కు సంబంధించినటువంటి క్యాగ్ రిపోర్టు ఒకటి వచ్చింది. క్యాగ్ రిపోర్టు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చేటువంటి రిపోర్టు మాలాంటి రాజకీయ నాయకులు చెప్తే మీరు వేరే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు చెప్పినటువంటి మాట అనొచ్చు. కానీ క్యాగ్ రిపోర్ట్లో ఎంత భయంకరంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మన ఫైనాన్షియల్ పొజిషన్స్ ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు ఇచ్చినారు. సార్ నేను ఒకటి మీకు చెప్తాను, మన రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెండోది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది మన మన యొక్క బడ్జెట్లో. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతభత్యాలకు ఇచ్చేది, పెన్షన్లకు, అంటే తిన్నది అయిపోద్ది అన్నమాట. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, మనం ఎంత అసెట్స్ క్రియేట్ చేస్తాం, మనకు వనరులు ఎంత అంటే ఆస్తులు రాష్ట్రానికి ఎంత మనం సమకూరుస్తాం అనేటువంటి విషయంలో కేవలం 16-17లో 15,143 కోట్ల రూపాయలు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది ఆంధ్ర రాష్ట్రం. భారతదేశంలో ఉండేటువంటి అన్ని జనరల్ కేటగిరీ స్టేట్లో చూస్తే దరిదాపు ఆవరేజ్గా 30,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే అందులో కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబడింది ఆంధ్ర రాష్ట్రంలో. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు, నేను పెద్ద ఎకనామిక్స్ తెలిసినోని, బాగా అనుభవం ఉండేవాడిని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేది నాకు తప్ప ఎవరికి తెలియదు అని చెప్పుకునేటువంటి ఈ పెద్ద మనిషి కాలంలో మనం ఇంతకుముందు కూడా చేసాం. రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన జోకులు వేసేవాళ్ళు, అయ్యా మేము ఏ విధంగా రాష్ట్రాన్ని నడపాలనో, ఒక డిసిప్లిన్డ్గా ఎట్లా నడపాలో మాకు తెలుసు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. కానీ ఏ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు రోజు కూడా ఆర్బీఐ నుంచి ఏ విధంగా అప్పులు తెచ్చుకొని రోజు రోజు ఏ విధంగా గడిపారో 2004లో మనందరికీ తెలుసు. 14 ఆర్థిక సంఘంలో రెవెన్యూ డిఫిసిట్ ఉండే వాళ్ళ మొత్తము డబ్బులకు 14 ఆర్థిక సంఘం ఒక రికమెండేషన్ చేసింది, వీళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పి వైవీ రెడ్డి గారి నేతృత్వంలో ఉండేటువంటి 14 ఆర్థిక సంఘం చేస్తే దాంట్లో 4,370 కోట్ల రూపాయలు మనకు ఒక ప్రత్యేక నిధులు ఆ రాష్ట్రం ఆ సంవత్సరానికి వచ్చినాయి. కానీ అదంతా కూడా ఈయన కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్కే ఖర్చు పెట్టినాడు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 85% అయితే కేవలం 15% మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఉండేటువంటి ఒక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. మీకు ఒక ముఖ్య విషయం చెప్తాను, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు, కంపెనీలకు కానీ కార్పొరేషన్లకు కానీ మూలధనము పెట్టుబడి పెట్టినటువంటి డబ్బు మొత్తము దరిదాపు 9,000 కోట్ల రూపాయలు మన కార్పొరేషన్లకు కానీ కంపెనీలకు కానీ ఖర్చు పెడితే దాని మీద వచ్చిన ఆదాయం ఎంతో తెలిసినా మీకు, కేవలం 4 కోట్ల రూపాయలు. 9,000 కోట్లు ఖర్చు పెట్టే మనందరికీ తెలుసు మనం ఏదన్నా మనకు ఒక రూపాయి వడ్డీ వచ్చదా లేకంటే 10 రూపాయైనా వడ్డీ వచ్చదా అనుకోవచ్చు. 0.05% మాత్రమే రిటర్న్ వచ్చింది. మీరు ఎంత సమర్థవంతంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఈ కార్పొరేషన్లు నిర్వహిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. సార్ ఇంకొకటి, మనం తెచ్చుకున్నటువంటి అప్పులు దరిదాపు 298,000 కోట్ల రూపాయలకు తక్కువ ఉండేటువంటి మన అప్పులు, మనం ఏది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు 220,000 కోట్ల రూపాయలు మనం అప్పులు చేశాం. ఈ అప్పులు చేసింది మీరేమన్నా రాష్ట్రంలో
మనం ఏదన్నా మన అసెట్స్ క్రియేట్ చేసడానికి పెడుతున్నారా అంటే అది పెట్టకుండా కేవలం రెవెన్యూ రోటు భర్తీ చేయడానికి మాత్రమే మీరు ఖర్చు పెడుతున్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. అంటే జీతభత్యాల కోసమే మీరు తెచ్చినటువంటి అప్పులందు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈనాడు. ఇప్పుడు క్యాగ్ రిపోర్ట్ ఏమన్నదంటే వచ్చే 7 సంవత్సరాల్లోనే మన అప్పులు 80,000 కోట్ల రూపాయలు మనం తెచ్చాలట, 7 సంవత్సరాల్లోనే. అది కూడా తెచ్చినటువంటి అప్పులు లాంగ్ టర్మ్ అప్పులను తెచ్చి 30 ఏళ్లకో 40 ఏళ్లకో తీరుస్తారు. మనం ఏదన్నా సంవత్సరానికి 5,000 కోట్లు 4,000 కోట్లు అప్పులు తీరుస్తాము అంటే లేదు. ఒక్క వచ్చే 7 సంవత్సరాల్లోనే 80,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తీర్చాల. రెండోది, తెచ్చినటువంటి అప్పులందరూ కూడా రెవెన్యూ లోటు కోసం మాత్రమే. మీరు తెచ్చినటువంటి అప్పులు 30,000 కోట్లు పోయిన సంవత్సరం తీసుకొస్తే 30,000 కోట్లలో 17,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటును తీర్చడానికే మీరు అప్పులు చేస్తున్నారు. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఫైనాన్స్ పొజిషన్ ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈనాడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన ఎప్పుడు అంటుంటారు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఏముందని. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారి స్ఫూర్తి ఉంది, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి. 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయాడో ఉండేటువంటి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళ నాన్నగారి యొక్క మరి ఆ పరిపాలన దక్షత ప్రతి ఒక్కటి కూడా ఆకలించుకున్నటువంటి వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి ఒక బంగారు పదంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆ దూరదృష్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ ముఖ్యమంత్రి గారు కేవలం కరప్షన్లో డబ్బులు, సార్ నిన్న మన 13 జిల్లాలకు కూడా లోకేష్ గారితో 4,500 కోట్ల రూపాయలకు ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వర్కులు ఇచ్చినారు. దాంట్లో ఇంతకుముందు 5% ఇది అడ్వాన్స్ ఇస్తారు కదా సార్, అది మొబిలైజేషన్ అడ్వాన్స్. దానికి 15% మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే మొత్తం దోచిపెట్టేటట్టు 20 లక్షల వర్క్ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 40 మంది కాంట్రాక్టర్లకే ఈ వర్కులందరూ ఇవ్వాలి. మీరంతా ఏదన్నా వర్క్ చూడండి, ఇప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి 8, దాని మీద 2,000 కోట్లకో ఎంతకో అక్కడనే అమరావతిలోనే కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడనే వాళ్ళందరికీ 20% కమిషన్ రావాలి. అంటే ప్రతి దాంట్లో కూడా ఎంతెంత నాకు కమిషన్లు వస్తాయి అంతా కూడా మొత్తాన్ని కూడా సెంట్రలైజ్ చేయడం. చిన్న చిన్నోళ్ళకి ఇస్తే చిన్న చిన్నోళ్ళు, బీదరు వాళ్ళు, వీళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లు, అట్లా కాదు. ఏదైనా 4,000 రూపాయలకు 4,000 కోట్లకు 2,000 కోట్లకు ఈ విధంగా కరప్షన్ అంతా కూడా సెంట్రలైజ్ చేసేటువంటి పద్ధతి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరుగుతూ ఉంది. ఆయనకు వయస్సు ఉండొచ్చునేమో కానీ ఏ విధంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పద్ధతి లేదు. ఆయన రోజుకొక మాట మాట్లాడుతున్నారు, మీకు అందరికీ తెలుసు, స్పెషల్ కేటగిరీ స్టేటస్లో. ఆయన మొన్న మా ఇప్పుడు ఒకప్పుడు అంటే పేపర్లు అంటే ఎవరు మర్చిపోతారులే అనుకునేవాళ్ళు. మీరే క్లిప్పింగ్లు పెడుతున్నారు, ఆయన 2 నెలల కిందటేమన్నాడు, 1 సంవత్సరం కిందటేమన్నారు, 6 నెలల కిందటేమన్నారని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏది కూడా ఒక కన్సిస్టెన్సీ లేదు పరిపాలనలో. కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. మీరు రావడం వల్ల మరి కడప జిల్లాలో ఉండే ప్రజలందరూ ఏవగించుకుంటున్నారు మీ పార్టీని, ఎప్పుడు మీ ప్రభుత్వాన్ని ఎప్పుడు దీన్ని దించాలని చెప్పి మరి ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే బీద ప్రజలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరికీ కూడా మీరు చేసినటువంటిది ఏ విధంగా సహాయం లేదు. ధనవంతులకు కానీ దోచిపెట్టేటువంటి కార్యక్రమం మాత్రమే మీరు చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2 నెలల్లో ఈ జిల్లాకి 25-26 తుళ్ళు రావడం జరిగింది. మొదట ఎన్నికల ముఖ్యమంత్రి అయితేనే గండికోట ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి నేను గట్ల మీద వాగులు పనుకొని
యుద్ధ ప్రతిపాదన మీద ఒక్క సంవత్సరం లోపల అన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. 4 సంవత్సరాలు అయిపోయింది. అలాగే ఇక్కడ వీవర్స్ ఉన్నారు, వీవర్స్కి టెక్స్టైల్స్ పార్క్ కట్టిస్తారని చెప్పి మాట ఇచ్చి 4 సంవత్సరాలు అయితే అది ఎక్కడ పెడితే ఒక శంకుస్థాపన రాయి కూడా వేసిన పాపాన కూడ. అలాగే ఈ జిల్లాలో హార్టికల్చర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు, రాష్ట్రంలోనే హార్టికల్చర్ హబ్గా ఈ జిల్లాను తీర్చిదిద్దుతామని చెప్పేసి ఇంతవరకు హార్టికల్చర్ హబ్బుకని చేయలేం. అలాగే కడప కోడూరులో హార్టికల్చర్ కాలేజ్ పెడతాను, యూనివర్సిటీ పెడతానని చెప్పి ఇంతవరకు దాన్ని కూడా కాలయాపనం చేయడం జరిగింది. నిజంగా బలహీన బడి వరకు పేద ప్రజలకి ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలే. నిజంగా జిల్లాలో 4 సంవత్సరాల 2 నెలల్లో దళితులు కానీ మైనార్టీ కానీ బలహీన బడి వరకు కానీ ఒక ఇల్లు కట్టించిన పాపాన పోలే. కడప నగరంలో 824 మంది ఇళ్ల స్థలాలు ఇస్తే దాంట్లో 500 పైచులకు కేవలం తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకి నాయకులకి ఒక్కొక్క ఇంట్లో 5-6 ఇళ్ల పట్టాలు ఇచ్చిన దానివలన దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే అధికారులు దాన్ని ఇన్స్పెక్షన్ చేసి కడప నగరంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న విఆర్ఓలు 17 మందిని ఎంఆర్ఓని కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఘనత ఇక్కడ కడపలో జరిగింది. అంటే ఈరోజు మీరున్నారు విలేకరులు, మీరు కూడా అడుగుతున్నారు ఎంతోమంది ఇళ్ల స్థలా పట్టాల కోసం, మీకు కూడా ఒక సెంటు ఇచ్చిన పాపాన పోలే ఈ ప్రభుత్వం. అదే రాజశేఖర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితులకైతే బలహీన పడవాళ్ళకైతేమి రాష్ట్ర వ్యాప్తంగా 475,000 ఎకరాలు ఇచ్చి అందరినీ సాగులోకి తీసుకొచ్చి హార్టికల్చర్ ద్వారా అందరికీ డ్రిప్ ఇరిగేషన్లు ఇచ్చి ఈరోజు అందరినీ ఉన్నత స్థానాల్లో పెట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి. అన్ని విధాలుగా జిల్లాలో చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోతానే నేను 1,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పి కడప నగరంలో ఆ మహానేత రాజశేఖర గారు 18,874 పెన్షన్లు ఇస్తే ఆ రోజు ఒక రేషన్ కార్డుకి ఒక పెన్షన్ అని చెప్పేసి 7,000 పెన్షన్లు తీసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. ఈరోజు అంతకన్నా ఎక్కువ మించిన ఈ 4 సంవత్సరాల 2 నెలల్లో ఆ 18,000 చిల్లరే పెన్షన్ ఇస్తున్నారు తప్ప ఒక అదనంగా కొత్త పెన్షన్ కూడా ఇంతవరకు వచ్చిన పాపాన పోల. అన్ని మాటలు చెప్పి ఈరోజు అధికారులు ఉండి ఈరోజు చంద్రబాబు కేవలం కళ్ళబొట్టి మాటలు చెప్తూ గ్రామ కార్యదర్శిని ప్రోగ్రాం పెట్టుకుంటూ దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగ్ లాగా అధికారులతో జనాలు తొలిస్తూ ఇన్ని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా 2 నెలల కిందట ఇదే జిల్లాలో సీఎం రమేష్ ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తే 11 రోజులు అతను దీక్ష చేస్తే 11 రోజులు నువ్వు వచ్చి నువ్వు ఆ రోజు మాట్లాడడం జరిగింది. 4 సంవత్సరాల 2 నెలల్లో ఈ జిల్లాలో పోరాటాలు చేస్తున్నారు ఉక్కు పరిశ్రమ గురించి. యువత కానీ అందరు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని పార్టీలు కానీ యుద్ధం చేస్తుంటే ఏ రోజు కానీ మాట్లాడిన వ్యక్తి మీ సీఎం రమేష్ని కూర్చోబెట్టి కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మేము కూడా ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పి ఆ రోజు మీటింగ్లో ఏం మాట్లాడినాం? మేము అన్ని విధాలుగా ఇక్కడ పీసీ రిపోర్ట్ ఉన్నాయి, ఇక్కడ పెట్టేదానికి ఆస్కారం ఉంది, దగ్గర 1,600 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు, దానికి అంతో ఇంత ఒక 500 కోట్లు 600 కోట్లు కేటాయిస్తే ఖచ్చితంగా 2.5 మిలియన్ టన్నుల ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి జరుగుతుందని చెప్పినా కానీ పెడి చెవిని పెట్టుకొని నేను నాకు 25 మంది పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, కేంద్రాన్ని నేను పట్టుకొని ఉక్కు పరిశ్రమ తీసుకొస్తా, ఒకవేళ కేంద్రం ఇవ్వకపోయినా కానీ నేను ఏదో ప్రైవేట్ సంస్థతో మాట్లాడి ఇక్కడ ఉక్కు పరిశ్రమ పెడతా, ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా రాకపోయినా కానీ ప్రభుత్వంతోనే నేను స్థాపిస్తాను నువ్వు మాట్లాడతావే. 4 సంవత్సరాల 2 నెలల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో చేస్తున్న ఉద్యమాలు ఉక్కు పరిశ్రమ కోసం, నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థ కానీ ఉక్కు పరిశ్రమ పెట్టాలని ఎందుకు రాలే ఆలోచన? కేవలం ఎన్నికల స్టంట్ కోసం ఈ ఎన్నికల్లో ఏదో విధంగా పబ్బం కడుక్కునే దానికి ఈ జిల్లాకి ఎక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే అది రాజశేఖరి సంకల్పంతో వచ్చిందని అనుకుంటారని ఉక్కు పరిశ్రమ రాకుండా ఇక్కడుండే నిరుద్యోగ యువతకు నువ్వు మోసం చేస్తున్నావు. రేపు మళ్ళా నువ్వు బద్వేలకు వస్తున్నావు, బద్వేలు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తావు, ఇచ్చిన ఏ హామీల్లో ఇందరికి ఒకటి చేయాల. మా కడప నగరానికి వచ్చావు, కడప నగరానికి వచ్చి 2 మీటింగ్లు కూడా ఆనంకారు పనిలో 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారని చెప్పినాం, ఇందరికి 1 రూపాయి కూడా కేటాయించలే. కేవలం ఎన్నికల స్టంట్ల కోసం కేవలం వచ్చినప్పుడైతే ఏదో ఒక ఉచిత హామీ ఇచ్చి ప్రజలు మర్చిపోతారు, నా ఎల్లో మీడియా ద్వారా నేను ఏదో విధంగా ప్రజలను వంచన చేస్తానని చెప్పేసి కాలయాపనం చేస్తున్నా తప్ప సిద్ధజుతో ఎక్కడ కానీ రాష్ట్రంలో ఏ ఒక్కటి చేయలేదన్నది నగ్న సత్యం. నేను చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటి అడుగుతున్నా, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి చేయనిదని చంద్రబాబు నాయుడు మీ నాయకుడు నిలయండి, ఎన్నికలు మేము ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా, నువ్వు అన్ని హామీలు ఉచిత హామీలు ఇచ్చి ఏ ఒక్కటి చేయలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీడియా ద్వారా మీరు కూడా మీరు అడిగే ఇళ్ల పట్టాల గురించి కానీ మీరు అడిగే ప్రతి ఒక్కటి కానీ జాబ్ కార్డు ఇష్యూలో కానీ మీ దానికి ఇప్పటికీ కాలయాపనం చేస్తున్నట్టే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో ఒకదురు ఆలోచన చేయాలి.